ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం కానీ అందరికీ కూడా ఇప్పటం సంఘటన గుర్తుకొస్తుంది ఎందుకంటే గతంలో ఇప్పటంలో జనసేన తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి అక్కడ స్థలాలు ఇచ్చారన్న ఉద్దేశంతో అక్కడ అందరి స్థలం ఎవరైతే స్థలాలు ఇచ్చారో అందరి ఇల్లులన్నీ కూల్చేసారనేది అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఈ సందర్భంలో మన బందర్లో సభ పెడుతున్నారు కదా ముప్పై నాలుగు ఎకరాల్లో దాని పక్కనే ఉన్న కన్వెన్షన్ సెంటర్ ఉంటుందా ఊడిపోతుందా అన్నది అందరికీ టెన్షన్గా ఉంది ఈ విషయంపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రివర్యులు మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని గారు మనతో ఉన్నారు ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇది చెప్పండి సార్ ఇప్పుడు మార్చి పద్నాలుగు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అది మామూలుగా సాధారణంగా జరిగిపోయి కానీ అదే రోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని బందర్ కేంద్రంగా ఇక్కడ నిర్వహించబోతున్నారు కానీ ఇక్కడ సభ అనగానే అందరికీ ఇప్పటం గుర్తుకొస్తుంది సార్ ఏంటి ఇప్పటం సంఘటన మళ్ళీ ఏమైనా పునరావృతం అవుతుందా ఆడ స్థలం ఇచ్చారనే వేదిక స్థలం ఇచ్చారనే అందరినీ కూల్చేస్తారు ఇక్కడ కూడా కూల్చివేతలు ఉంటాయా అన్న సందేహాలు అందరిలో ఉన్నాయి దీని గురించి ఏమంటారు సార్ అంటే నాగరాజు గారు లాంటి వాళ్ళు ఏదో ఒకటి జగన్ గారి ప్రభుత్వం మీద బురదసే కార్యక్రమం తప్పితే సార్ అంతక్రితం ఎనిమిది ఆవిర్భావ శోభాలు జరిగినాయి సార్ ఎవరికి కూల్చారు పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ శోభలు ఏం మొదటిది కాదు కదా చాలా జగన్ గారు వచ్చాక కూడా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చాలా ఆవిర్భావ శోభాలు జరిగినాయి సార్ ఎక్కడ ఎక్కడ కూల్చారు ఏం కూల్చారు ఇది ధర్మం కాదు కాబట్టి రెండోది అక్కడ దుగ్గురాలకు వెళ్ళే ఏదో అప్పటికే ఈ సభ పెట్టే సంవత్సరం ముందు నుంచే నోటీసులు గీటీసులు అనేవి జరుగుతున్నాయి ఊరికే ఇక రాజకీయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే దేన్నైనా వాడుకుంటాడు రాజకీయానికి అసత్యాల మీద లేకపోతే అధర్మం మీద నడుపుతూ ఉంటాడు పార్టీని కాబట్టి ఆయన సభ పెట్టే నాడు సంవత్సరం ముందుకే నోటీసులు ఇచ్చిన దాన్ని రాజకీయంగా వాడుకోదలుచుకున్నాడు కోర్టు కూడా మొట్టుకెళ్ళేసింది గతంలో తప్పుడు ఆలోచన చేశారని చెప్పని కోర్టే నోళ్లు మూయించింది ఇంకా ఇంకేం కావాలి ఇంకేం కావాలి రెండు సంవత్సరాల క్రితం నుంచి జనసేన వైసీపీ టార్గెట్ వైసీపీ జనసేన అందరూ రోడ్లేం వైడింగ్ చేయటానికి లేవండి అన్ని బాగా విశాలమైన రోడ్లే బ్రిటిష్ రోడ్లు లేకపోతే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉండగా నేను వైడింగ్ చేసేసే ఉంది కాబట్టి మీరు సార్ కన్వెన్షన్ సెంటర్ లో పెడుతూ మీరు ఎక్కడ ఎకరాల స్థలం ఉందంట మరి ఆ కన్వెన్షన్ సెంటర్ ఉంటుందా ఏమన్నా కక్ష స్థానిపించ సులోభంగా కొట్టేస్తారా అనేది చెప్తున్నా అన్యాయంగా మాట్లాడటం అనేది మీ అందరి విజ్ఞతకే వదిలేస్తున్నాం కోర్టులు కూడా మొట్టుకాయలేసి నోరు మూసుకోమని చెప్పినాయి ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడదని కోర్టులు చెప్పినాయి కోర్టు చెప్పింది ఇది కాదు కదా నోటీసులు మాకు ఇవ్వకుండానే మా ఇల్లు కూల్చివేశారు నోటీసులు ఇచ్చి పెట్టారని అట్లా కాదుగా పవన్ కళ్యాణ్ సభ పెట్టామని రోడ్డు వైడింగ్ నింగ్ చేస్తాననేది కూడా మాట్లాడారు కదా సార్ అదేం లేదు కదా సభ సభ పెట్టే సంవత్సరం ముందు నోటీసులు ఇచ్చి అంటే ఏ మాట్లాడటం అనేది తప్పు కదా అంటున్నారు ఒకసారి ఎలాంటి ఉండదు ఎవరు భయాందోళన ఎప్పుడు ఉండదు ఇక్కడే కాదు అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ కక్ష సాధింపు కూల్చేయడం ఏమి ఉండదు మీరు తప్పులు చేసి పాపాలు చేసి కూల్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కడన్నా జరిగితే అట్లాంటివి లేకపోతే సంవత్సరం ముందు రోడ్డు వైడనింగ్ నోటీసులు ఇచ్చినప్పుడు ప్రాసెస్ జరుగుతుండగా చేస్తే అంటే మనం ఏం చేస్తాం రేపు బందర్ పోర్టుకే కొంత దారి కొంటున్నాం సగం కొనేసాం మిగతా సగం ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చింది దానికోసం ఇచ్చారని మీరు ఎప్పటి నుంచి అంటే ఎవడేం చేస్తాడు తప్పు అంటున్నాను థ్యాంక్ యూ సార్ మీరు చెప్తున్నట్టుగా ఎలాంటి కూల్చివలతలు ఉండవు కాబట్టి అందరూ కూడా హ్యాపీ జగన్ గారి గవర్నమెంట్ ఎప్పుడూ ఉండవు ఓకే థ్యాంక్ యూ సార్ మీరు చెప్పిన విషయాన్ని మేము నమ్ముతున్నాం అలాగే పబ్లిక్ కూడా నమ్మాలని హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ